హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, సో ఎప్పట్లానే ఈరోజు కూడా రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా ముఖ్యమైన పేపర్ కట్టింగ్స్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. సో ఎప్పట్లానే మంచి మంచి అంశాలు, పేపర్లోకి వచ్చిన అంశాలు కానీ, వార్తల్లో నిలిచిన అంశాలు కానీ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా నిన్న గతంలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఎస్టర్డేస్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సరికాని అంశాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే శ్రీధరన్, ఎగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫకీర్ చంద్ కోహ్లీ, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్, ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రీన్ రెవల్యూషన్ నార్మన్ బోర్లాగ్ ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే శ్రీధరన్. ఎస్, ఇది కరెక్ట్ అండి, ఇది కరెక్ట్. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్. ఎగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫకీర్ చంద్ కోహ్లీ కాదండి. ఫకీర్ చంద్ కోహ్లీని ఐటీ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఐటీ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. మరి ఎగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే బీవీ రాజు. ఓకేనా, బీవీ రాజు. భారతదేశంలో గుడ్ల ఉత్పత్తిలో, ఎగ్స్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్ ఏపీ ఉందండి. ఓకేనా, సెకండ్ తమిళనాడు అండ్ థర్డ్ తెలంగాణ స్టేట్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఏపీ ఫస్ట్ ప్లేస్, తెలంగాణ థర్డ్ ప్లేస్. నెక్స్ట్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే వర్గీస్ కురియన్. ఇది కూడా కరెక్ట్. అంటే ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ 2 అండి. ఇక్కడ సరికాని అంశం అంటున్నాం కాబట్టి ఎగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా బీవీ రాజు. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్. ఇది కరెక్ట్ అండి. అయితే ఫాదర్ ఆఫ్ ఇండియన్, ఇండియాకి సంబంధించి ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు ఎవరు అని అంటే, ఇండియాకి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ గారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈరోజు ఫస్ట్ స్లైడ్ చూద్దాం. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023, చూడండి, పరిశీలనకు తమిళ నవల ఫైర్. చూడండి, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్, ఒక్క నిమిషం, ఎస్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023 పరిశీలక రచనల జాబితాలో భారత రచయిత పెరుమాల్ మురుగన్ రచించిన ఫైర్, పుక్కులి, చూడండి, ఫైర్, పుక్కులి నవల చోటు సంపాదించింది. బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది. ఈ జాబితాలో తొలి తమిళ రచయిత, చూడండి, ఇది తొలి తమిళ రచయిత అండి. ఈ జాబితాలో చోటు సంపాదించిన తొలి తమిళ రచయిత మురుగన్, రచయితగా మురుగన్ నిలిచారు. నమక్కల్లో నివసిస్తున్న ఈయన తమిళంలో ఫైర్ని అనిరుద్ధన్, చూడండి, తమిళంలో ఫైర్ని రచించిన ఫైర్ని అనిరుద్ధన్ వాసుదేవన్ ఇంగ్లీష్లోకి అనువదించారు. ఓకేనా, ఇది కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట పారిపోవడం, పరువు హత్యల ఇతివృత్తం ఆధారంగా సాగుతుంది. ఈ నవలపై తమిళనాడులో నిరసన వెలువెత్తడంతో రచయితగా తన మరణాన్ని 2015లో మురుగన్ ప్రకటించారు. 2016లో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో మళ్ళీ రచనలు కొనసాగించారు. 30 ఏళ్ళు అధ్యాపక వృత్తిలో మురుగన్ స్వచ్ఛంద పదవి విరమణ పొందారు. తుది జాబితాలో ఫైర్తో పాటు వివిధ దేశాల నుంచి 12 రచనలు, చూడండి, మొత్తం 12 రచనలు పోటీలో ఉన్నాయంటండి. చూడండి, ఇక్కడ చూడండి, ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది 1969 నుంచి ఇవ్వడం జరుగుతుందండి. ఎవరు ఇస్తారు అంటే బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే లండన్లో ఉంటుందండి. ఓకేనా, లండన్లో ఉంటుంది. గతంలో భారతదేశానికి సంబంధించిన రచయితలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవార్డు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ రచన ఏదైతే ఉంటుందో, ఆ బుక్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్లోనే పబ్లిష్ కాబడాలి. దట్ అది బ్రిటన్లోనే పబ్లిష్ కాబడాలి. విజేతకు £50,000 అవార్డుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే రివార్డ్ మనీ £50,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అందులో షార్ట్ లిస్ట్ అయిన జాబితాలో చూడండి, తమిళ నవల ఫైర్ అండి. సో ఇది దీన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరంటే అనిరుద్ధన్ వాసుదేవన్ ఇంగ్లీష్లోకి అనువదించింది. వాస్తవానికి ఇది ఫైర్, పుక్కులి అనేది తమిళ, ఓకేనా, ఫైర్ అనేది తమిళ రచయిత అండి, ఫైర్ అనేది తమిళ రచయిత. కాకపోతే దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరంటే అనిరుద్ధన్ వాసుదేవన్. కాబట్టి దీని అనువాద రచయితగా ఈ అవార్డులోకి, అంటే షార్ట్ లిస్ట్ కావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందండి. చూడండి, 50 లక్షల నగదు, ఇది రాంగ్ అండి. నెక్స్ట్, డైసీ రాక్వెల్ అనువదించిన గీతాంజలి శ్రీ నవల టాంబ్ ఆఫ్ స్టాండ్. ఓకేనా, టాంబ్ ఆఫ్ స్టాండ్ గత ఏడాది సాహిత్య బహుమతిని గెలుచుకున్న విషయం తెలిసిందే. లాస్ట్ ఇయర్ కూడా ఇండియాకు సంబంధించిన రచనకు రావడం జరిగింది. డైసీ రాక్వెల్ గుర్తుపెట్టుకొని, ఇక్కడ డైసీ రాక్వెల్ రచయించిన గీతాంజలి శ్రీని, ఇది హిందీ నవలని ఇంగ్లీష్లోకి టాంబ్ ఆఫ్ స్టాండ్గా చేయడం అనువదించడం జరిగింది. ఇది 2022కు సంబంధించి అవార్డు రావడం జరిగింది, గుర్తుపెట్టుకుందాము. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఒకసారి.
సో ఈ మాయన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గెలుచుకున్న భారతదేశం లేదంటే భారత మూలాలు ఉన్న వ్యక్తులకు సంబంధించి చూడండి. ఇక్కడ 1971లో విఎస్ నైపాల్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే నవలకు, నెక్స్ట్ 1980లో అనితా దేశాయ్ క్లియర్ రైట్ డే, 1981 సల్మాన్ రజ్దీ, సల్మాన్ రజ్దీ మిడ్ నైట్ చిల్డ్రన్స్, ఈయనకి చాలా చాలా ఇంపార్టెంట్, సల్మాన్ రజ్దీ అనే దాడి కూడా జరిగింది. నెక్స్ట్ చూడండి, మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది స్టార్ట్ అయ్యి 25 ఇయర్స్ అయినప్పుడు, ఆ 25 ఇయర్స్లో వచ్చిన అవార్డ్స్లో ది బెస్ట్ అవార్డ్ ఎవరికి వచ్చింది అంటే మళ్ళీ సల్మాన్ రజ్దీ రచనకు రావడం జరిగింది, ది మిడ్ నైట్ చిల్డ్రన్స్కి. 25 ఇయర్స్ ఫినిష్ అయిన తర్వాత బెస్ట్ నావెల్గా అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 1997 అరుంధతి రాయ్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ఓకేనా, అరుంధతి రాయ్కి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రావడం జరిగింది. నెక్స్ట్ 2002లో రోహినంతన్ మిస్త్రీ సచ్ ఎ లాంగ్ జర్నీ అనే నవలకు రావడం జరిగింది. నెక్స్ట్ 2006లో కిరణ్ దేశాయ్ ఇన్ ద ఇన్హెరెంట్ ఆఫ్ లాస్, ది ఇన్హెరెంట్ ఆఫ్ లాస్కి రావడం జరిగింది కిరణ్ దేశాయ్. నెక్స్ట్ 2007 ఇందిరా సిన్హా యానిమల్ పీపుల్, నెక్స్ట్ 2008 అరవింద్ అడిగా ది వైట్ టైగర్. వీళ్ళెవరు అంటే ఇండియన్స్ అండి, ఓకేనా, మిగతా వాళ్ళు చూడండి ఇక్కడ ఇండియన్స్ ఎవరు డైరెక్ట్గా రావడం జరిగింది అంటే ఇండియా నుంచి ఉన్న వాళ్ళు చూడండి, అరుంధతి రాయ్ కానీ అరవింద్ అడిగా కానీ, నెక్స్ట్ ఇక్కడ సల్మాన్ రజ్దీ, వీళ్ళు డైరెక్ట్గా రావడం జరిగింది, మిగతా వాళ్ళు ఏంటంటే ఇండియన్ ఆరిజిన్ అండి, భారతదేశం మూతాలు. నెక్స్ట్ ది వైట్ టైగర్, ఓకే. నెక్స్ట్ 2011 ఎవరంటే అమితావ్ ఘోష్ రివర్ ఆఫ్ స్మోక్, అమితావ్ ఘోష్కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగిందండి. నెక్స్ట్ 2012 జీత్ తయ్యల్ నార్కోల్పిల్స్, ఓకేనా, నార్కో పోలీస్, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమౌంట్ అండ్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది కూడా ఇంపార్టెంట్, 1969లో స్టార్ట్ అయింది, అమౌంట్ 50,000 pounds sterling. నెక్స్ట్ ఆరోగ్య మహిళ ఆరంభం, ఆల్రెడీ దీనిపైన మనం వీడియో కూడా చేయడం జరిగిందండి. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8వ తేదీన ఆరోగ్య మహిళ అనే స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రారంభించడం జరిగిందండి. తొలి రోజు 4793 మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు, వీరిలో 975 మందికి అత్యవసర మందులు అందజేశారు. మహిళల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం వరకు ఈ స్కీమ్ రావడం జరిగింది. దానికి సంబంధించండి, తొలి విడతగా 24 జిల్లాల్లోని 100 కేంద్రాల్లో వైద్య సదుపాయాలు మొదలయ్యాయి. ఫస్ట్ టైం తొలి విడతగా 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో ప్రారంభమైనాయండి. దశల వారీగా 1200 కేంద్రాలకు వీటిని విస్తరించనున్నారు. ఈ కేంద్రాల్లో మహిళలకు ప్రతి మంగళవారం, చూడండి ప్రతి మంగళవారం అండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ సేవలు అనేది మహిళలకు ప్రతి మంగళవారం వైద్య సేవలు అందిస్తారు. 8 రకాల పరీక్షలు చేస్తారు, చూడండి 8 రకాల పరీక్షలు ప్రతి మంగళవారం మహిళలకు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డ్ 2023 అండి. చూడండి, ప్రపంచ ఆర్థిక వేదిక అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకటించిన ప్రపంచ యువనేతల జాబితాలో మన దేశానికి చెందిన 6గురికి చోటు లభించింది. ఇండియా నుంచి 6గురు రావడం జరిగింది. శివసేన, చూడండి, ఉద్ధవ్ థాక్రే వర్గము యువనేత ఆదిత్య థాక్రే, ఓకేనా, శివసేన అంటే ఉద్ధవ్ థాక్రే కుమారుడిని సన్ ఆదిత్య థాక్రే. నెక్స్ట్ భాజపా యువమోర్చా ఉపాధ్యక్షుడు మాధుకేశ్వర్ దేశాయ్, టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు, జియో హ్యాప్టెక్ టెక్నాలజీ సీఈఓ ఆకృత్ వైశి, బయోజీన్ సీఈఓ, చూడండి బయోజీన్ సీఈఓ విబిన్ బి జోసెఫ్, పాలసీ 4.0 పరిశోధనా సంస్థ సీఈఓ తాన్వీ రత్న ఉన్నారు. అంటే ఇక్కడ 6గురికి రావడం జరిగింది. అంటే వరల్డ్ వైడ్ అండర్ 40 అంటే 40 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళకి యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరము సాధారణంగా 100 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇండియా నుంచి 6 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. అందులో వీళ్ళ జాబితా కూడా ఇవ్వడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ దేశంలో ఉంటుంది, ఓకేనా, ఇది జెనీవాలో ఉంటుంది. జనరల్గా దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరుగుతాయి, స్విట్జర్లాండ్ దేశము. నెక్స్ట్ 2025లో 15.7 లక్షలకు చేరనున్న క్యాన్సర్, చూడండి క్యాన్సర్ కేసులకు సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ చూడండి. నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందని నాగపూర్ చూద్దాం మరి. దేశంలో 2022లో నమోదైన 14.6 లక్షల క్యాన్సర్ కేసులు 2025 నాటికి 15.7 లక్షలకు చేరే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అంటే ఎన్సీఆర్పి నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదిక అధికారంగా కేంద్ర వైద్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. చూడండి, 2020 నాటికి 14.6 లాక్స్ ఉన్న క్యాన్సర్ కేసులు 2025 నాటికి
15.7 lakhs చేరే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 26న చూడండి, మార్చి 26వ తేదీన LM LVM3 ప్రయోగం చూడండి. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఓకేనా, తిరుపతిలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LMV అంటే లైట్ మోటార్ వెహికల్ అంటారండి, LMV అంటే లైట్ మోటార్ వెహికల్, LMV 3 వాహక నౌక చూడండి 26న నింగిలోకి దూసుకెళ్ళనుంది. ఈ ప్రయోగం ద్వారా వన్ వెబ్ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుంది, ఓకేనా. సో రెండవ ప్రయోగ వేదిక నుంచి చూడండి 36 ఉపగ్రహాలు ప్రవేశపెట్టబోతున్నారండి. ఈ వన్ వెబ్ అనే సంస్థ ఎవరిది అంటే భారతీ మిట్టల్ సంస్థ వాళ్ళదండి, ఓకేనా. భారతీ మిట్టల్ వాళ్ళకు సంబంధించిన సంస్థ వన్ వెబ్, ఓకే. సో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది ప్రయోగం, LVM3 ప్రయోగం. నెక్స్ట్ 15 కాలుష్య నగరాల్లో 12 మనవే అనే హెడ్డింగ్ రావడం చూడండి. మధ్య దక్షిణాసియాలోని 15 అత్యంత కాలుష్యకారక నగరాల్లో 12 మన దేశానికి చెందినవే ఉన్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్రలోని భీవండి అత్యంత కాలుష్యకారకంగా నగరంగా ఉంది. చూడండి మహారాష్ట్రలోని భీవండి అత్యంత కాలుష్యకారక నగరంగా నిలిచింది. 2022కు సంబంధించి ఈ జాబితాను స్విస్ సంస్థ IQAir చూడండి, స్విస్ సంస్థ అండి, IQAir విడుదల చేసింది. దేశంలోని అరవై శాతం నగరాలు 2.5 PM అంటే పర్టికులర్ మ్యాటర్ 2.5 స్థాయిలో ఉన్నాయని ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్న స్థాయి కంటే 7 రెట్లు ఎక్కువ. అంటే 2.5 PM అనేది ఎవరు జారీ చేసిరు అంటే ఎవరు దీనికి సంబంధించి ఈ స్థాయిని డిసైడ్ చేయడం జరిగింది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది జెనీవాలో ఉంటుంది. అదేవిధంగా 7 ఏప్రిల్ వరల్డ్ హెల్త్ డే, గుర్తుపెట్టుకోండి. సో 7 రెట్లు ఎక్కువ అని తెలిపింది. కాలుష్యంలో రవాణా రంగం వాటాని చూడండి, కాలుష్యంలో ట్రాన్స్పోర్ట్ వాటానే 20-35% దాకా ఉందని పేర్కొంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పంటల అవశేషాల కాల్చివేత అంటే స్ట్రబుల్ బర్నింగ్ అంటాం కదండి, సో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పంటాల అవశేషాల కాల్చివేత అంటే స్ట్రబుల్ బర్నింగ్ కూడా కాలుష్యానికి కారణమవుతుందని వివరించింది. 2022లో విద్యుత్ ఉత్పత్తి కోసం గనుల విషయంలో పర్యావరణ నిబంధనలు కేంద్రం సరళించిందని ఇది కాలుష్యానికి ఒక కారణమని తెలిపింది. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అండి, ఇది శంషాబాద్లో స్టార్ట్ అవుతుంది, విజయవాడ నుంచి వెళ్తుంది. అంటే హైదరాబాద్లోని శంషాబాద్లో స్టార్ట్ అయ్యి విజయవాడ గుండా విశాఖపట్నం చేరుకోవడం జరుగుతుందండి. సో దీనిపైన రైల్వే శాఖ ఒక ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉందండి, మ్యాక్సిమం ఇది ఖరారయ్యే అవకాశం ఉంది. సో చూడండి, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో అనుసంధానం చేస్తూ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ప్రాథమిక కసరత్తును రైల్వే శాఖ ప్రారంభించింది. ఈ ప్రాతిపదికన హైస్పీడ్ రైలు కారిడార్లో రెండు మార్గాలు ఏర్పడిస్తారండి. మొదటిది హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు, రెండోది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నుంచి విజయవాడ వరకు, ఓకేనా, కర్నూలు నుంచి విజయవాడ వరకు. ఈ కారిడార్లో గరిష్టంగా 220 కిలోమీటర్ల వేగంతో రైలును పరిగెత్తించాలని రైల్వే శాఖ ప్రణాళికలు. మ్యాక్సిమం స్పీడ్ ఎంత అంటున్నామండి, 220 కిలోమీటర్స్ పర్ అవర్ మ్యాక్సిమం స్పీడ్తో, ఓకేనా. నెక్స్ట్, జాతీయ అటవీ క్రీడోత్సవాల్లో 9వ స్థానంలో తెలంగాణ. చూడండి, హర్యానా రాష్ట్రంలోని పంచకుల అంటే ఎక్కడ జరిగాయి స్పోర్ట్స్ అంటే హర్యానా రాష్ట్రంలోని పంచకులలో ఇటీవల జరిగిన 26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాల్లో తెలంగాణ తరఫున క్రీడాకారుల బరిలోకి దిగిన అటవీ శాఖ అధికారులు సిబ్బంది 15 పథకాలు సాధించారు. సో 15 పథకాలు సాధించడం వల్ల ఇక్కడ తెలంగాణ స్టేట్ ఇక్కడ 9వ స్థానంలో నిలవడం జరిగింది. సో మొత్తం ఎన్ని పథకాలు రావడం జరిగింది అంటే 16 పథకాలు రావడం జరిగింది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లేస్లో ఛత్తీస్గఢ్, కర్ణాటక సెకండ్ ప్లేస్, కేరళ థర్డ్ ప్లేస్లో చూడండి. అంటే ఈ 3 రాష్ట్రాల అటవీ శాఖలు మొదటి 3 స్థానాలు నిలిచాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి, ఫస్ట్ ప్లేస్ ఛత్తీస్గఢ్, సెకండ్ ప్లేస్ కర్ణాటక, థర్డ్ ప్లేస్ కేరళ స్టేట్, సో 9th ప్లేస్ తెలంగాణ స్టేట్. ఇక్కడ ఏపీ గురించి ఇవ్వలేదు. నెక్స్ట్,
అప్పుల్లో ఆంధ్రలో ఎక్కువనే హెడ్డింగ్కి రావడం జరిగింది. చూడండి ఒకసారి, రెండవ స్థానంలో తెలంగాణ ప్రజలు. చూడండి, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన వారిలో ప్రతి 100,000 మందిలో 46,330 మంది సంస్థాగతంలో గాను వ్యక్తుల ద్వారానో అప్పు చేసినట్లు కేంద్ర గణాంకాల శాఖ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అమౌంట్ కంటే ఇక్కడ టాప్ ఏది ఉందనేది ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ, చూడండి దేశంలో ఎక్కువ అప్పులున్న రాష్ట్రాలలో, అంటే 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వ్యక్తులలో ఎక్కువ అప్పులున్న వాళ్ళలో ఏ రాష్ట్రము ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచిందండి. తెలంగాణ స్టేట్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. సో భారతదేశ సగటు కంటే ఇక్కడనే ఎక్కువ ఉందండి. భారతదేశం కంటే తెలుగు రాష్ట్రాలలో అప్పులు ఎక్కువ, అప్పులు ఉన్న వ్యక్తుల సంఖ్య అధికంగా ఉంది. ఓకేనా? సో అంటే ఇది రుణభారానికి సంబంధించి కేంద్ర గణాంకాల శాఖ, అంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ, ఓకేనా, ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపిన మొదటి మహిళా లోకో పైలట్ ఎవరు? వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపిన మొదటి మహిళా లోకో పైలట్ ఎవరు అంటే సురేఖ యాదవ్, గుర్తుపెట్టుకోండి. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఇప్పటివరకు 10 ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఇప్పటివరకు 10 సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయండి ఇండియాలో. ఫస్ట్ వన్ మాత్రం ఇంపార్టెంటు, ఢిల్లీ నుంచి వారణాసి వరకు నడుస్తుందండి. ఇది ఫిబ్రవరి 15 2019 రోజు దీన్ని ప్రారంభించారండి. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉందండి. సో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కూడా నడుస్తుందండి. సో మొత్తానికి ఇప్పటివరకు మొత్తము 10 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇండియాలో ప్రజెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే ట్రైన్ 89 కూడా పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి జియోలాజికల్ పార్క్, భారతదేశంలోనే మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ ఎక్కడ ఏర్పాటు కానుంది అంటే జబల్పూర్, ఓకేనా, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన సమాచారము తర్వాత వచ్చినప్పుడు మనం డిస్కషన్లో చేస్తామండి, ప్లేస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 2024 సంవత్సరంలో 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి? చూడండి, 2024 సంవత్సరంలో 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో జరగబోతున్నాయి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోతున్నాయండి. ఓకేనా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోతున్నాయి. సో 2023 అంటే ఈ సంవత్సరంలో 37వ గేమ్స్ అనేవి గోవాలో జరగబోతున్నాయి. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో జరుగుతాయండి. సో కేరళలో 36వ జాతీయ క్రీడలు 2022 జరిగాయి. 36వ జాతీయ క్రీడలు జరగడం జరిగింది. సో గుజరాత్లో మొదటిసారిగా జరిగినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, అంతర్జాతీయ పై అండి, ఓకేనా, పై దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు అంటే మార్చ్ 14 అండి, ఓకేనా, మార్చ్ 14 పై. పై ఈక్వల్ ఏమని చెప్తారు జనరల్గా? 22/7 ఆర్ 3.14 అండి, ఓకేనా. ఇది పై గురించి ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చ్ 14 అండి. నెక్స్ట్, మార్చ్ 15 ఏంది? వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే, అండ్ మెయిన్గా DRDO డే, ఓకేనా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. డిసెంబర్ 24 మ్యాథ్స్ డే అండి, ఓకేనా, మ్యాథ్స్ డే గుర్తుపెట్టుకోండి, నేషనల్ మ్యాథ్స్ డే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో AIT పరిశోధకులు కొత్త యాంటీ బ్యాక్టీరియల్ మాలిక్యులర్ IITR 00693ని కనుగొన్నారు. AIT వాళ్ళంటే IIT రూర్కీ అండి. IIT రూర్కీ అనగానే మనకు గుర్తురాసు ఉత్తరాఖండ్లో ఉంటుంది, కానీ ఉత్తరాఖండ్లో IIT రూర్కీ ఉంటుంది. సో ఉత్తరాఖండ్ సంబంధించి IIT రూర్కీ పరిశోధకులు కొత్త యాంటీ బ్యాక్టీరియల్ మాలిక్యులర్, దాని పేరు IITR 00693ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ మెట్రో తన పార్కింగ్ సౌకర్యాలలో డిజిటల్ కరెన్సీని ఆమోదించిన మొట్టమొదటి మెట్రోగా నిలిచింది? డిజిటల్ కరెన్సీ ఆమోదించిన మొట్టమొదటి మెట్రో ఇండియాలో ఏంటంటే కొచ్చి మెట్రో అండి, ఓకేనా. చూడండి, ఏ మెట్రో తన పార్కింగ్ సౌకర్యాలలో డిజిటల్ కరెన్సీ, ఆల్రెడీ రీసెంట్గా డిజిటల్ కరెన్సీ, RBI డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడం జరిగిందండి, శక్తికాంత దాస్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో RBI డిజిటల్ కరెన్సీ ఆమోదించిన మొట్టమొదటి మెట్రో ఏది, మెట్రో పార్కింగ్ సౌకర్యాలతో ఏది అంటే కొచ్చి మెట్రో అండి, ఓకేనా. సో నెక్స్ట్, 3825 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ నెట్వర్క్ పూర్తి చేసి
పూర్తిగా విద్యుదీకరణ సాధించిన భారత రైల్వే జోన్ ఏది? కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ అండి, పూర్తిగా విద్యుద్ధీకరణ సాధించిన భారత రైల్వే. అదేవిధంగా బ్రాడ్ గేజ్ నెట్వర్క్ను పూర్తి చేసి ఎంత అంటున్నాము అంటే 3825 కిలోమీటర్స్. ఏ జోను అంటూనే ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ అంటే రైట్ సెంట్రల్ రైల్వే జోన్, సెంట్రల్ రైల్వే జోన్ ఇది ముంబైకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ రైల్వే జోన్ ముంబై వాళ్ళు ఇక్కడ బ్రాడ్ గేజ్ పూర్తి చేసి పూర్తిగా విద్యుదీకరణ సాధించిన మొదటి రైల్వే జోన్గా నిలవడం జరిగింది. ఓకే, సో ఇది దానికి సంబంధించి. నెక్స్ట్ సో క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.